తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా మారిన ఆర్కే నగర్ ఉప ఎన్నిక మరికాసేపట్లో ప్రారంభం కాబోతోంది. పళని పన్నీర్ వర్సెస్ దినకరం పోరులో అమ్మ వారసులు ఎవరనేది ఓటర్లను తేల్చబోతున్నారు. పోలింగ్ కోసం ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జయలలిత ప్రాతినిధ్యం వహించిన స్థానం కావడంతో అన్న డిఎంకేలోని అన్ని వర్గాలకు ఆర్కే నగర్ బైపోల్ సవాలుగా మారింది. జయ మరణం తర్వాత మూడు వర్గాలుగా చీలిపోయిన అన్న డిఎంకే ప్రస్తుతం రెండు వర్గాలుగా పోరాటం చేస్తోంది. పన్నీరు పళని కలిసిపోవడం, వాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకే రెండాకుల గుర్తు రావడంతో విజయం కూడా తమదే అన్న నమ్మకంతో ఉన్నారు. అయితే అమ్మ వారసులుగా తమిళనాడు రాజకీయాన్ని తమ చెప్పు చేతుల్లో పెట్టుకుందామనుకున్న శశికళ వర్గం స్వతంత్ర అభ్యర్థిగా టీటీవీ దినకరన్ ను రంగంలోకి దించింది. మొత్తం 59 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న ఫోకస్ మొత్తం అన్నాడీఎంకే వైపే మారింది. ఆర్కే నగర్ లో గెలుపు కోసం అందరూ అడ్డదారులు తొక్కారు, కోట్ల రూపాయలను పారించారు, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. చివరకు దినకరన్ వర్గం అమ్మ ఆసుపత్రి వీడియోను కూడా రిలీజ్ చేయడం దుమారం రేపింది. ఆర్కే నగర్ ఉప ఎన్నికను ఈసీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 9 మంది పరిశీలకులను రంగంలోకి దించింది. ఓటింగ్ లో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా 2500 మంది భద్రతా సిబ్బందిని మోహరించింది. 200కు పైగా నిఘా కెమెరాలు, 75 ఫ్లయింగ్ స్క్వాడ్లు, వీడియో రికార్డింగ్ పరికరాలతో కూడిన 20 మానిటరింగ్ టీంలు, 45 చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. ఆర్కే నగర్ లో అమ్మ వారసులు ఎవరో ఈ నెల 24న జరిగే ఓట్ల లెక్కింపుతో తేలిపోతుంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో సానుభూతి కొట్టేద్దామని ప్రయత్నం చేసిన టీటీవీ దినకరన్ కు కొత్త చిక్కులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారంటూ ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికకు ముందు జయలలిత ఆసుపత్రిలో ఉన్న వీడియో రిలీజ్ చేయడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వీడియో విడుదల చేసినందుకు ఎమ్మెల్యే వెట్రివేలపై చర్యలు తీసుకోనుంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికకు సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ కార్తిక్ అందిస్తారు. అమ్మ వారసులెవరో మరికొద్ది గంటల్లో తెలుపనుంది. ఎందుకంటే ఆర్కే నగర్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి చాలా ప్రతిష్టాత్మకంగా అన్ని రాజకీయ పార్టీలు తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరగనుంది. ఆర్కే నగర్ లో దాదాపు 2,28,000 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు. ఈ ఆర్కే నగర్ బరిలో దాదాపు మొత్తం కూడా 59 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీలో ఉన్నారని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం ఆర్కే నగర్ లోని 189వ పోలింగ్ కేంద్రంలో ఉన్నాము. అసలు పోలింగ్ కేంద్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయే అనే దాని మీద మనం పూర్తిగా పరిశీలిస్తే, ఎందుకంటే గతంలోనే ఒకసారి ఎన్నికలు రద్దయిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను ఈసీ తీసుకుందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఏదైతే పోలింగ్ కి సంబంధించినటువంటి ప్రక్రియను అన్నింటినీ పరిశీలించడానికి అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారని చెప్పుకోవచ్చు. తమ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా పోలింగ్ బూత్తుల్లో ఉన్నారు. మొత్తం కూడా పోలింగ్ సంబంధించినటువంటి ఈసీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఈ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తే మనం ఈ 189 201వ పోలింగ్ కేంద్రంలో మొత్తం కూడా 3000 మంది ఓటర్లు ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 59 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి మొత్తం పోలింగ్ సంబంధించినటువంటి అభ్యర్థులు వారి గుర్తులు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా రాజకీయ పార్టీల మధ్య చూస్తే ఏదైతే శశికళకు సంబంధించినటువంటి టీటీవీ దినకరన్ యొక్క ప్రెషర్ కుక్కర్ గుర్తుకు సంబంధించినటువంటి 33వ దాంట్లో అతను ఉన్నారు. దాని తర్వాత ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి మధుసూదన్ ఒకరు, ఈ డిఎంకేకి సంబంధించినటువంటి మృదు గణేష్ ఒకరు. మొత్తం కూడా ఇవి ఈ ముగ్గురు మధ్య మొత్తం కూడా రాజకీయం సంబంధించినటువంటి ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వీరి మధ్య ప్రధాన పోటీ నెలకొనింది. అయితే అభ్యర్థులు మాత్రం దాదాపు 59 మందికి పైగా ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తం ఈవీఎం మిషన్స్ అన్నింటినీ కూడా మొత్తం పూర్తి స్థాయిలో పరిశీలించిన ఈసీ మొత్తం కూడా అన్ని సర్వం సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. అయితే మధుసూదన్ మాత్రం 3వ దాంట్లో ఉన్నారు. మృదు గణేష్ డిఎంకేకి సంబంధించినటువంటి అభ్యర్థి మాత్రం 4వ గుర్తులో ఉన్నారు. ఎందుకంటే టీటీవీ దినకరణ మాత్రం వరుస సంఖ్యలో దాదాపు 33వ ప్లేస్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే గుర్తుకు సంబంధించినటువంటి మొదటి నుంచి కూడా చాలా విజిల్ గుర్తు వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ ఇవ్వడంతో పెద్ద ఎత్తున దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీటీవీ దినకరణకి చాలా కష్టాలు పడ్డారని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా నోటాకు సంబంధించినటువంటి గుర్తును కూడా ఇక్కడ 60వ దానిగా ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. పోలింగ్ బూత్ లో మొత్తం కూడా ఇప్పటికే అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో చేరుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే 12వ తారీఖున జరగవలసిన ఎన్నికలను నగదు పంపిణీ అధిక సంఖ్యలో అధిక శాతం చేశారు. అందు కారణంగా 12వ తేదీన జరగవలసిన ఎన్నికలను ఈసీ రద్దు చేసింది. అటు తర్వాత ఈ రోజున ఉదయం
పోలింగ్ జరగనున్న నేపథ్యంలో నిన్న చాలా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే జయలలితకు సంబంధించినటువంటి ఒక వీడియోను దినకరన్ వర్గం బయటకు వదలడంతో పెద్ద ఎత్తున పెద్ద దుమారమే రేగిందని చెప్పుకోవచ్చు. తమిళనాడు వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో ఈసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది కూడా చాలా ఉత్కంఠత నెలకొంది. ఈ నేపథ్యంలో ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్కు సంబంధించినటువంటి ఆర్కే నగర్ అతను హుటాహుటిన ఒక ప్రత్యేకమైన నివేదికను కూడా రూపొందించి కేంద్ర ఎలక్షన్ కమిషన్కు పంపించారు. అయితే ఈసీ మాత్రం ఖచ్చితంగా ఈసారి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయకూడదన్న ఉద్దేశంతో ఖచ్చితంగా సరే ఎన్నికలు జరపాలన్న ఉద్దేశంతో పూర్తి స్థాయిలో పగడ్బందీ ఏర్పాట్లను ఆర్కే నగర్ ఎన్నికల కోసం ఏర్పాటు చేసింది. దాదాపు 5000 మంది పోలీసులు ఆర్కే నగర్ ఉప ఎన్నికల కోసం పనిచేస్తున్నారంటేనే మనం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఆర్కే నగర్లోనే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా జరగవలసిన ఎన్నికలు దేశవ్యాప్తంగా చాలా కీలకంగా మారింది. ఎందుకంటే గత ఏడాది ఏప్రిల్ 12వ తారీఖున జరగవలసిన ఎన్నికలు ఒకసారి వాయిదా పడింది. ఏదైతే డిసెంబర్ 5న గత ఏడాది జయలలిత మరణించింది. అటు తర్వాత జరగవలసిన ఎన్నికలు సంవత్సర కాలంగా వాయిదా పడుతూనే వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈసీ ప్రజాధనం దుర్వినియోగం అవ్వకూడదన్న ఉద్దేశంతో పూర్తి స్థాయిలో ఏర్పాట్లను మాత్రం పూర్తి స్థాయిలో చేసింది. మరొక గంటలో అమ్మ వారసులు ఎవరు అన్నదానికి ఆర్కే నగర్ ఓటర్లు దృష్టి పెట్టబోతున్నారని చెప్పుకోవచ్చు. వారి పోలింగ్ ఆధారంగానే రానున్న భవిష్యత్ ఎన్నికల్లో కూడా పార్టీలకు మనుగడకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా అమ్మ వారసులు తామంటే తామే అంటూ కూడా పోటాపోటీగా ప్రచారం చేశారు. కోట్ల రూపాయల డబ్బులను కూడా ఓటర్లను ప్రభావితం చేయడానికి వినియోగించారని చెప్పి కూడా చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అయితే ఈసీ మాత్రం ఖచ్చితంగా ఎన్నికలు జరపాలనే విషయంతో పూర్తి స్థాయిలో ఏర్పాటును పూర్తి చేసింది. మరొక గంటలో పోలింగ్కి సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కెమెరా పర్సన్ చెంచైతో కార్తీక్ ఎన్టీవీ ఆర్కే నగర్ నుండి. ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదించిన ట్రిపుల్ తలాక్ బిల్లు ఇవాళ పార్లమెంట్ ముందు రానుంది. లోక్సభ రాజ్యసభ ఆమోదించిన అనంతరం ఈ బిల్లు చట్టంగా మారనుంది. ట్రిపుల్ తలాక్ చెప్పిన వారికి 3 ఏళ్ల జైలుతో పాటు భారీగా జరిమానా విధించేలా ముస్లిం మహిళల చట్టం 1986 పలు మార్పులు చేసింది కేంద్రం. ఈ బిల్లులో ట్రిపుల్ తలాక్ చెప్పటాన్ని తీవ్రంగా పరిగణించడంతో పాటు ఆ నేరానికి పాల్పడిన వారికి 3 ఏళ్ల జైలు, జరిమానా లేదా రెండింటినీ అమలు చేసేలా నిబంధనలున్నాయి. మాటల ద్వారానైనా, ఎస్ఎంఎస్, ఇమెయిల్, వాట్సాప్ సందేశాల ద్వారానైనా ట్రిపుల్ తలాక్ చెప్పడం చెల్లదని ఈ చట్టం స్పష్టం చేస్తోంది. ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభిస్తే దేశమంతటా కొత్త చట్టం అమల్లోకి వస్తుంది. అనంతపురం జిల్లాలో జగన్ ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతోంది. ఇవాళ పుట్టపర్తి నియోజకవర్గం నల్లమడ క్రాస్ రోడ్ నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. రాగానిపల్లి, గోపిపల్లి, రామాపురం, బొగ్గలపల్లి మీదుగా యాత్ర సాగనుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి హామీలు ఇస్తూ చంద్రబాబు పాలనపై విమర్శలు చేస్తూ సాగుతోంది జగన్ యాత్ర. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని, అలాంటి నాయకుడిని ఇంకా నమ్మాలా అంటూ ప్రజల్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఇవాళ సాయంత్రం బొగ్గలపల్లిలో పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రసంగించనున్నారు జగన్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నిర్వహణకు సిద్ధంగా ఉన్నామన్నారు ఏపీఎస్సి చైర్మన్. తొలిసారి డిఎస్సి నిర్వహిస్తుండటంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఇవాళ విజయవాడలో ఏపీపీఎస్సి కార్యాలయాన్ని ప్రారంభిస్తామని, కొత్త ఏడాది నుంచి కార్యకలాపాలన్నీ విజయవాడ నుంచే నిర్వహిస్తామని తెలిపారు. అంతకుముందు డిఎస్సి నిర్వహణపై సమీక్ష నిర్వహించారు మంత్రి గంటా శ్రీనివాసరావు. డిఎస్సికి ఎంపికైన వారికి వచ్చే ఏడాది జూన్ 12 నాటికి ఉత్తర్వులు అందేలా పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న ఖాళీలు, సిలబస్, రోస్టర్, అర్హతలపై చర్చించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలిస్తోంది ఎన్ఆర్ఐ బృందం. ప్రపంచ తెలుగు మహాసభలకు వచ్చిన ఎన్ఆర్ఐలు, విదేశీ ప్రతినిధుల్లో 70 మంది అభివృద్ధి పనుల పరిశీలనకు తెలంగాణలో తిరుగుతున్నారు. నిన్న గజ్వేల్ నియోజకవర్గంలోని వాటర్ గ్రిడ్, ఎడ్యుకేషనల్ హబ్, సిద్దిపేటలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన బృందం ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు. జీవో నెంబర్ 279 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ ఒప్పంద కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె 4వ రోజుకు చేరుకుంది. ఖాళీ కంచాలు, నోటికి నల్లని గుడ్డలు కట్టుకుని విజయవాడలో కార్మికులు నిరసన తెలిపారు. అటు ఒంగోలులో మున్సిపల్ కార్మిక సంఘాలు, జేఏసీ ఆధ్వర్యంలో అన్ని మండలాల మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నగరపాలక కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. నెల్లూరులోనూ మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వం పారిశుద్ధ్య పనులను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం మానుకోవాలని, వెంటనే వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు.
ఏపీ పర్యాటక శాఖ తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కాకినాడ బీచ్ ఫెస్టివల్ ఇవాళ చివరి రోజు కన్నుల పండుగగా కొనసాగనుంది. గత రెండు రోజులుగా స్థానిక కళాకారుల ప్రదర్శనలు, వర్ధమాన నేపథ్య గాయకుల పాటలు, వందేమాతరం శ్రీనివాస సంగీతం కాకినాడ కుర్రకారును ఉర్రూతలూగించాయి. ఫిష్ ఎక్వేరియం, కడియం నర్సరీ ఫ్లవర్ షో, శిల్పారామం వస్తు ప్రదర్శన, ఫుడ్ కోర్ట్ స్టాల్స్తో పాటు పిల్లల కోసం ఏర్పాటు చేసిన జెయింట్ వీల్, వెల్ బైక్ రేసింగ్ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఇవాళ నిర్వహించనున్న ఏఆర్ రెహమాన్ లైవ్ షో కోసం సాగర తీర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి.